సుగ్నాల సిరి ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం హార్లిక్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. లేడీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎముకలు పుష్టిగా ఉండటానికి డి విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ టెస్ట్ వేరు, డి విటమిన్ టెస్ట్ వేరు అండి. రెండు రకాలుగా ఉంటాయి, అలా చేయించుకోవచ్చు. లేడీస్ కి 40+ అలాగా 30 దగ్గర నుంచే కొంచెం కాల్షియం డెఫిషియన్సీ అలా వచ్చింది. జెంట్స్ లోకి వచ్చేటప్పటికి 60+ 70 వచ్చేటప్పటికి వస్తుందండి. కాబట్టి ఇప్పుడు ఉన్న టైంకి మనకి కొంచెం కాల్షియం కనుక తక్కువగా ఉంటే ప్రమాదం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం హార్లిక్స్ కాల్షియం విత్ ప్రోటీన్తో ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అయితే దీనికోసం నేను ఒక 1 వీక్ క్రితం ఇలా గోధుమ నానబోసి మొక్కలు తెచ్చాను, చూపించినాన్న. మొక్కలు తెస్తే ఇలాగ ఇదిగోండి, ఇలా చేపించాము మొత్తం గోధుమలు నానబెట్టి. ఇది ఎలా నానబెట్టి ఎలా చేసాము తర్వాత చూపిస్తానండి. చాలా బాగున్నాయి. ఇక అందరం తలకు గుప్పిడి నోట్లు వేసుకోగానే అయిపోయినాయి. అందుకని చేయలేకపోయాం. కొన్ని అమ్మ నాటుదాము ఎలా వస్తాయో, మనం కూడా స్టార్ట్ చేద్దాము గోధుమ మొలకలు ఎలా వస్తాయో అని చెప్దామని మా పాప ఊరికే అలా చల్లింది. అలా చల్లేటప్పటికి ఇలా వచ్చినాయి. ఇవి ఇక తుంచేసుకొని తింటూ ఉంటుంది. భలే తీయగా ఉన్నాయండి, బాగా వీటిని ఇలా తినేసేయచ్చు. ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి పైనుంచి కొంచెం నీళ్ళు జలిపిస్తాం కాబట్టి బాగా తీయగా ఉంటుందండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇలా ఇలా తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చండి. 10 or 15 ml అంతవరకు తాగొచ్చు, ఇంకా ఎక్కువ తాగకూడదు. రోజు చాలా బ్లడ్ బాగా పట్టిద్ది, ఇంకా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇలాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం హార్లిక్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇదిగోండి గోధుమలు చూడండి, బాగా మొలకలు వచ్చేసినాయి. చాలా బాగా మొలకలు వచ్చినాయి. ఇదిగోండి ఆమె వీడియో తీస్తూ కూడా తింటుంది. నిజంగా చాలా బాగుంటాయి. నేను కూడా తింటూనే చెప్తున్నాను మీకు. వీటిని ఎలా మొలకలు ఎత్తించుకుందామో చూపిస్తానండి. ఇదిగోండి ఇలా గోధుమలు తెచ్చుకున్నాము షాపులో. మామూలుగా ఇలా గోధుమలు తెచ్చుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత, ఇవి 1 పావు కేజీ గోధుమలు నేను నీళ్ళులో పోసేసి మొత్తం ఒకసారి కడిగేసి ఓవర్ నైట్ మొత్తం ఉంచేసాను. అంటే నేను డే టైమే నానబెట్టేసుకొని ఆ నైట్కి ఉంచేసి మళ్ళీ తెల్లారికి ఇదే టయానికి కర్చీపు తడిపేసేసి ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా ఆ కర్చీపులో వేసేసి దీనిలో ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టి పెట్టాను. ఈ 2 డేస్లో వచ్చిన మొక్కలు అన్నమాట ఇలా వస్తాయి. ఇలా మొక్కలు ఎందుకు తెప్పించుకుంటున్నామంటే, మామూలుగా ఒకసారి చెప్పానండి ఇలాగా ఈ మొక్కలు వచ్చేటప్పుడు మనం చేసుకునే ఆహార పదార్థాల్లో పుష్కలంగా దీనిలో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ కాల్షియం కానీ ఏదైనా మనకి పుష్కలంగా అందిద్ది. అంటే తల్లి అనేది ఆ బిడ్డకి ఎంత ఇష్టం లేకపోయినా తిని బిడ్డ బాగా పుట్టాలి అనేసి మంచి ఆహారం తిని పోషణ అంతా పిల్లలకే ఇవ్వటానికి ట్రై చేస్తారన్నమాట. అలానే ఇవి కూడా వచ్చే మొలకల్లో అన్ని పోషకాలు ఈ మొలకల్లోనే ఉంటాయి కాబట్టి మంచిది. అందుకని మనం ఇలా గోధుమల్ని మొలక తెప్పించుకున్నాము. ఇంకా దీనిలోకి మన ఇంట్లోనే తయారు చేసుకున్న మిల్క్ పౌడర్, అంటే మన ఛానల్లో చెప్పాము చాలామంది తయారు చేసుకుంటున్నారు, దాన్నే యూజ్ చేయండి. ఇంకా తప్పదు, మాకు కుదరదు, మాకు చేసుకునే టైం లేదని అనుకుంటే బయటది కూడా మంచిది, మంచి బ్రాండ్ తెచ్చుకొని చేసుకోవచ్చండి. ఇంకా దీన్ని మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి వేపుకుందాం. మొలకలు చూడండి దీనిలో నుంచి. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా మనం నీళ్లు జల్లేసి ఆ పైన వైట్ ఒక క్లాత్ వేస్తే అలా పచ్చగా మొలకలు వస్తాయండి. అలా వచ్చిన మొలకల్ని ఆ పై పైన గ్రాస్ 1 వీక్, ఖచ్చితంగా వారం. ఈ వారంలో వచ్చిన ఆ గడ్డిని మిక్సీ పట్టేసుకొని చక్కగా మార్నింగ్ పొరగడుపున తాగామనంటే అస్సలు బ్లడ్ లేకుండా, ఇంజెక్షన్స్ చేయించుకోవటం, మందులు మింగటం, బ్లడ్ పట్టడానికి టాబ్లెట్స్ మింగటం ఇలాంటివి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయండి. అవేమీ లేకుండా ఓన్లీ ఈ వీట్ గ్రాస్తో మనకి బ్లడ్ పట్టిద్ది, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ పోతాయి, చాలా చాలా ప్రాబ్లమ్స్ పోతాయండి దానివల్ల.
ఇంకోటేంటంటే మనం మామూలుగా పచ్చి గోధుమలు, మామూలుగా గోధుమలు బయట తెచ్చుకున్న గోధుమలు అంతే తింటే ఒక బబుల్ గమ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది దీనిలో ఉండే సహజంగా వచ్చే ఫైబర్ అండి అది. అప్పుడెప్పుడో ఆశీర్వాద్ ఆటాలో ప్లాస్టిక్ కలుస్తుంది అనేసి బాగా అక్కడికి ఇక్కడికి 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 చూపించారు కదండి, అప్పుడు నాకు నవ్వు వచ్చింది. నేను దాని మీద వీడియో చేద్దాం అనుకున్నాను. అది ఫైబరు, అది లేకపోతే రోటీస్ రావు. అది ఉండాలి, అది ప్లాస్టిక్ కావాలని కలిపింది కాదు. మనం నోట్లో వేసుకొని నవ్వులుతుంటేనే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ మొలకలు వచ్చిన దాంట్లో అలా రాదు, ఎందుకంటే ఆ పోషణ అంతా మొలకల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఎంత నవిలినా మనము దాన్ని మింగలేము, ప్లాస్టిక్ లాగా సాగుతూ ఉండిద్ది. ఊసేయాల్సిందే చివరికి. చిన్నప్పుడైతే బబుల్ గమ్ అని బబుల్స్ ఊదడానికి ట్రై చేసేవాళ్ళమే, అయినా వచ్చేది కాదు. తర్వాత నవిలి నవిలి మాకు విసుగొచ్చినప్పుడు ఊసేసేవాళ్ళమే. అంటే కొంతలో కొంత వేస్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది అనుకోండి, అలాగా ఆ ప్లాస్టిక్ లాగా రాదు, మొత్తం అంతా నవిలి తినేసేయచ్చు. అందుకని మొన్న మీకు మొలకలు తెప్పించి ఒక ఇన్ని రోజులు గ్యాప్ రావడానికి కూడా కారణం అదే అండి. మొలకలు తెప్పించగానే బాగున్నాయని అందరం తినేసాము, కొన్ని నాటాము ఊరికే, అలా కుండీలో వేసేస్తే వచ్చేసినాయి. ఈ గ్రాస్ కూడా ఎలా చేసుకోవాలి ఇంట్లో సిస్టమేటిక్గా చక్కగా వారంలో ప్రతిసారి. ఇప్పుడు ఆ గ్రాస్ వచ్చింది కదా, దాన్ని అలా కట్ చేసుకొని అంటే బాగా ఫుల్గా మనకు కావాల్సినప్పుడు వేసుకోవడం. ఊరికే మేము చల్లామన్నమాట ఆ గింజలు, చల్లితే అదే రోజు మొక్క మమ్మీ బలి తీగా ఉంది అని తింటూ వస్తుంది. ఇంకా వీటిని మంచిగా వేపుకోవాలండి, చాలా బాగా వేపుకోవాలి. ఇంకా గోధుమలు, ప్రతి ఒక్కళ్ళు గోధుమలు గోధుమలు అని అంటూ గోధుమల గురించి చాలా బాగా చెప్తారు కదండి. హార్లిక్స్లో కూడా మనం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్గా కలుపుకుంటున్నాం. అందుట్లో మొలకలు తెప్పించాల్సిందే. ఇలా తెప్పించి కలుపుకున్నందువల్ల దీనిలో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్యపరమైన ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైనా పుష్కలంగా మన హార్లిక్స్లోకి వస్తాయి అన్నమాట. ఎందుకండి ఇలా చక్కగా వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం అలా పట్టుకుంటే మెత్తగానే ఉంటాయండి. ఆరినాక ఎలా రావాలో చూపిస్తాను. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి వేపుతుంటేనే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే వేపుతుంటే స్వీట్ కార్న్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇవి పీనట్స్ అండి, అంటే వేసనపప్పు. ఇవి మంచి ప్రోటీన్ అన్నమాట. ఇది ఇందులోకి హార్లిక్స్, చిన్నప్పుడు మేము చిన్నపిల్లల దగ్గర నుంచి హార్లిక్స్ చాలా ఫేమస్ అండి. అయితే పాలు తాగితే ఎందుకో పొట్టలో నొప్పి, అందుకని పాలు దాక్కుండా మేము ఉట్టి హార్లిక్స్ ఎప్పుడెట్లు వేసుకుని తినేవాళ్ళం. తెగ ఆ తినేటప్పుడు గటగట్టినట్టుగా వచ్చేది కదండి, మనది కూడా అంతే వచ్చింది. అది ఎందువల్ల అంటే పాలపొడి వల్ల. పాలపొడి అలానే బయట ఉంచితే గటగట్టిద్ది అన్నమాట గట్టిగా. ఇంకా ఇవి కూడా మంచిగా వేపుకొని, మామూలుగా అయితే దీని మీద తొక్క తీయాలండి. తొక్క తీస్తే ఇంకా ఏమీ ఉండదు కాబట్టి నేను తొక్క తీయకుండానే మంచిగా వేపుకొని దీనిలో కలిపేసుకుంటాను. దేనికి అది విడివిడిగా పొడిని చేసుకుంటామండి, బాగా మెత్తగా ఉండాలి కాబట్టి. దేనికి అది విడివిడిగా వేపుకొని పొడి చేసుకుందాం. ఈ వేగినాక చూపిస్తాను. ఇలా చక్కగా వేగినాయి. మామూలుగా నేనైతే ఇసుక వేసి వేపేదాన్ని, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా డైరెక్ట్గా పాన్లో ఎప్పుడు వేపలేదు. ఇవి కొంచెం గుప్పిడే కాబట్టి వేపాను. ఇది ఒక గిన్నెలోకి, సేమ్ గిన్నెలోకే తీసుకున్నాను. ఇంకా మనకి మంచిది విటమిన్ ఈ విటమిన్ లభించడానికి, ఏదైనా మనం చేసుకునే దానికి శక్తి రావడానికి బాదం పప్పు అండి. ఇవి కూడా వేపుకుందాం. ఇవ్వండి ఆల్మండ్స్ కూడా ఇలా వేపుకోవాలి. ఇవి తొందరగా పొడి అవ్వండి అనుకుని వేపుకున్నామంటే బాగుంటుంది. ఇవ్వండి ఇంకా వీటిని దించేసుకోవాలి. ఇవిగోండి గోధుమలు వేగినాయి అని అనుకుంటే ఎలా చేయాలంటే ఇలా పెట్టి ఆ సౌండ్ వచ్చిందా అండి, రేపు మళ్ళీ తీస్తాను సౌండ్లు వినిపించి. అమ్మ ఆగండి రా, ఇలా గంటి పెట్టేసి. అమ్మ వినిపించిందండి సౌండు, అలా రావాలండి. అలా వచ్చినప్పుడు బాగా వేగినట్టు, లేదంటే బూజు వస్తుంది. అన్నీ చూడండి ఎలా గలగలమంటున్నాయో.
ఇంకా వీటన్నిటిని కొంచెం చల్లారించుకొని తర్వాత మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఇవండి అన్నీ బాగా చక్కగా చల్లగారిపోయినాయి. ఇంకా వీటిని మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఎందుకంటే ఇలా చక్కగా పొడి అయిపోద్ది. ఇంకా దీన్ని మనం జల్లించుకోవాలి. ఇది 100వ నంబర్ జల్లెడండి. అంటే చాలా మెత్తగా వచ్చింది. ఇది అరిసెలు చేసుకునేటప్పుడు ఈ జల్లెడతో 2 సార్లు జల్లెడ పడతారన్నమాట అరిసెల పిండిని. అప్పుడు చాలా బాగా వస్తుంది. అందుకని నేను కూడా ఈ జల్లెడతో జల్లిస్తున్నాను. చాలా మెత్తగా వచ్చింది అన్నమాట. మళ్ళీ దీన్ని ఇంకొకసారి వేసుకుంటాను. ఇదిగోండి వేరుశనగ పప్పు. ఇవి కూడా అంతే జల్లెడ పట్టుకోవడం. ఇవన్నీ కూడా అంతా జల్లెడ పట్టినాక ఏం చేయాలో ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి ఇదేమన్నా మనం వేయించి పెట్టుకున్న వీట్ పౌడరు, ఇది బాదం పౌడరు. ఇవి జల్లెడ పట్టడానికి రావండి, మెత్తగా వేసుకోవాలి. ఇది వేరుశనగ పౌడరు. ఈ మొత్తం ఇలా కలిపేసేసుకోవాలి. అంటే బాదంలో వేరుశనగలో ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అవి అలా తడితడిగా వస్తాయి. మామూలుగా మనం ఇంట్లో చేసుకునేది న్యాచురల్గా ఉండేది కాబట్టి న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి. అదే బయట తెచ్చుకుంటే ప్రిజర్వేటివ్స్ అని అవని ఇవని కలిపేసి నిలవున్నా కూడా ఎన్నాళ్ళైనా పాడవ్వవు. మన ఇంట్లో మన చేతిలో విద్య కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్టే బాగుంటుంది. ఇది వచ్చి మిల్క్ పౌడరు. మనం ఇంట్లో తయారు చేసుకునే మిల్క్ పౌడరు ఎలా తయారు చేస్తున్నానో అదంతా మీకు చూపించానండి. అదే మిల్క్ పౌడరు. ఈసారి ఇంకా బాగా ఎండింది కాబట్టి ఇలా వచ్చింది. హార్లిక్స్ తినేటప్పుడు మనకి అదే గట్టిగా అయిపోద్ది కదండి, కొంచెం గాలి తగిలితే. అది మిల్క్ పౌడర్ వల్లే. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు అనుకోండి వైట్ మిల్క్ నేను తాగను అని ఏడుస్తారు. ఇంకా అలాంటి వాళ్ళకి చాక్లెట్ పౌడర్ కలుపుకున్నాం అనుకోండి, చాక్లెట్ హార్లిక్స్ అవిద్ది. ఇలా కలుపుకుంటే ఇది మామూలు హార్లిక్స్ అవిద్ది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇదిగోండి ఇక రియల్ హార్లిక్స్ రెడీ అయిపోయింది. కొంచెము పంచదార స్వీట్గా కావాలంటే చాలేదండి. మనము ఎంత అయితే గోధుమలు తీసుకుంటాము, అంటే సపోజ్ ఒక 1/2 కేజీ గోధుమలు తీసుకుంటే 1/2 కేజీ పాల పౌడర్ తీసుకోవాలండి. వేరుశనగ పప్పు, ఈ ఆల్మండ్ ఇవి 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ అలా తీసుకొని చేసుకుంటే మీకు సరిపడా మంచిగా వచ్చిద్దండి. అచ్చం హార్లిక్స్ ఎలా ఉందో అలానే ఉంది, కానీ కొంచెం స్వీట్ తగ్గిందన్నమాట. అలా మాకు స్వీట్ కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం పంచదార పౌడర్ వేసుకోవచ్చు. ఇదే మనం ఇంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎటువంటి కెమికల్ లేకుండా చేసుకునేదండి. ఇది తడి ఏమీ లేకుండా నీట్గా గాజు సీసా క్లీన్ చేసుకొని కొంచెం ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ ఒకసారి తుడుచుకొని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు వచ్చిద్దండి. మరలా 2-3 రోజులు సెలవులు వచ్చినప్పుడు ఇలా చేసుకున్నామంటే మనం కూడా హెల్దీగా ఉండొచ్చు. ఇంట్లో గృహిణి చాలా హెల్దీగా ఉంటే ఇంటిల్లపాది అందరూ హెల్దీగా ఉంటారండి. మనం నిరసించామంటే అందరూ కూడా వాళ్ళకు కూడా చాలా ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. మానసికంగా కుంగుబాటు వస్తుంది వాళ్ళకి. ఇంట్లో ఒక గృహిణి కనుక అనారోగ్యం పాలవితే ఇంకా అందుకని మీరు ఇలా చేసుకోండి. మీకు ఉన్న సమస్యలు అంటే నీరసము, అబ్బా ఇప్పుడు చేద్దామా రేపు చేద్దాంలే అన్నట్టుగా లేకుండా అన్నీ ఎప్పటికప్పుడు చక్కగా చేసుకునే విధంగా కాల్షియం డెఫిషియన్సీ కూడా లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది హార్లిక్స్ మన ఇంట్లోనే మన చేతితోనే తయారు చేసుకునేది అన్నమాట. ఇక దీన్ని నేను స్టోర్ చేసుకుంటాను.